ప్రజాస్వామ్యంలో జరగరానిటి జరుగుతున్నాయి. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు పోతే బయట రాకూడదు, అభివాదమే చేయకూడదు, రూమ్లో నుంచి బయట రాకూడదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికే వీలు లేదు, ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టి అనేక విధాలుగా హింసించే పరిస్థితికి వచ్చారు. అదే ఇప్పటంలో వాళ్ళు చేసిన పాపం, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే గవర్నమెంట్ మీటింగ్ ఎక్కడ ప్లేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ ప్లేస్ ఇచ్చారు. దానిపైన వాళ్ళు ఇండ్లే కూల్చేసే పరిస్థితికి వచ్చారు. మీరు అక్కడికి వెళ్ళి సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళితే మీరు కారు ఎక్కకూడదు, కార్లు తిరగకూడదు, ఎన్ని ఆంక్షలు పెట్టాలో అన్ని ఆంక్షలు పెట్టి అన్ని విధాల హెరాస్ చేసి కడాన మేమేదో పెద్ద రోడ్డు వెడల్పు చేస్తామని వాళ్ళు ఇండ్లు కూలగొట్టే పరిస్థితికి వచ్చారు. అదే వారు నేను ఎక్కడ తిరిగినా, ఇది మొన్నటి జరిగింది పరాకాష్ట, నేను మొట్టమొదటిసారిగా ఆత్మకూరికి వెళ్లాలంటే అక్కడ కొన్ని వందల కుటుంబాలని ఊర్ల నుంచి వెలేశారు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళ తీసేపోయి మళ్ళీ అక్కడ నేను సెటిల్ చేయాలని ఉద్దేశం తీసుకుపోతానంటే ప్రోగ్రామ్ ఇస్తే మా ఇంటి గేటుకు తాళ్లు కట్టి అక్కడి నుంచి పోనీయకుండా చేశారు. నేను విశాఖపట్నం టూర్ వెళితే నేను ఆ రోజు ఎయిర్పోర్ట్లో బయట పోనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలతో గొడవ చేయించి పోలీసు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మీరు తిరిగి వెళ్ళిపోవాలని నన్ను తిరిగి ఇంకొక ఫ్లైట్లో పంపించేశారు. నేను తిరుపతిలో, చిత్తూరులో మున్సిపల్ ఎలక్షన్స్ లో నామినేషన్స్ వేయనీయకుండా బెదిరిస్తున్నారు, వీళ్ళు నామినేషన్స్ వేయరు అంటే ధైర్యం చెప్పడానికి, బలవంత విత్డ్రాల్స్ అన్ని కంట్రోల్ చేయడానికి బెదిరింపులు అడ్డుకోవడానికి నేను పోవాలని పోతే తిరుపతి ఎయిర్పోర్ట్లో పెట్టి నన్ను తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. రాజధాని ఏరియాలో నేను ఆ రాజధాని ఏరియాలో రైతులకు సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళ్తారంటే నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేస్తే ఆనాటి డీజీపీ స్టేట్మెంట్ ఇస్తారు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని. దానికి ఎట్లా ఏ విధంగా చెప్పాలో అర్థం కావడానికి. అదే సమయంలో నేను ఇంటి దగ్గరుంటే ఒకరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఒక మంత్రి, అతను మా ఇంటి మీద కర్రలు వేసుకొని వస్తే మా వాళ్ళు అక్కడ పోలీసులు ఉన్నారు, మా వాళ్ళు ఉంటే కడాన నిరోధిస్తే వాళ్ళపై కేసులు పెట్టి ఎందుకు మా ఇంటికి వచ్చారని అడిగితే ఆ ఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా ఇంటి మీదకి వచ్చారంట కర్రలు ఎత్తుకొని. ఇది కూడా అయింది. కడాన గంజాయి డ్రగ్స్ విపరీతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో గట్టిగా పోరాడితే మా ఆఫీస్ పైన దాడి చేశారు. ఆఫీస్ పైన దాడి చేసి భయభ్రాంతులు చేసి కేసు కూడా పెట్టలేదు. నేను అప్పుడే ఢిల్లీ కూడా ఢిల్లీని చేశాను. కడాన అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి ప్రజా జీవితం చాలా, ఒక మాటలో చెప్పాలంటే అంధకారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను 40 ఏళ్ళని తెలుగుదేశం పార్టీ ఉంది. ఈరోజు కోయిన్సిడెన్స్, 40 ఏళ్ల ముందు ఇదే రోజున ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు. 4 డికేడ్స్ పూర్తి చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో మీరు అందరూ చూస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన అధినేతగా ఆయన ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆలోచనలు, నిర్దిష్టమైన ప్రణాళికలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రౌడీజం, నేరాలు చేయడం, అవినీతి చేయడం,